హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అదేనండి, మహిళలకు డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి కొన్ని లేటెస్ట్ గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈరోజు అప్డేట్స్లో మనం మాట్లాడుకునే అంశాలు ఏంటంటే, సో ఈ డ్వాక్రా రుణాలు ఈరోజు ఎన్ని గంటలకు వేస్తారు, అలాగే అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, దీనికి సంబంధించి ఎవరైనా ఇంతకుముందు వేలు ముద్దలు వేయకపోతే చాలామంది టెన్షన్ పడుతున్నారు, వాళ్ళకైతే మరో అవకాశం ఇస్తుంది ప్రభుత్వం, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ డ్వాక్రా రుణాలను ఎంత వేస్తారు, ఈరోజు ఎన్ని కోట్లు వేస్తారు అనేది కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి వీడియో చూసిన వారందరూ నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు. అలాగే నా ఛానల్కి సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయడండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఎన్నో అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంచుతాను. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్ రూపంలో మీకు ఆన్సర్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ మీ కామెంట్లు అన్ని జత చేసి నేనైతే ఆన్సర్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనిస్తారని కోరుకుంటూ, అయితే ఈరోజు అంశాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు చూసినట్లయితే మనకు దాదాపుగా 87.74 లక్షల మంది వైఎస్ఆర్ ఆసరా కింద అక్కచెల్లెములుగా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. అయితే ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కచెల్లెములకి వదిలేస్తున్నామని ప్రభుత్వం వారు, బ్యాంకుల వారు ఆ మొత్తాన్ని జమ చేసుకుండా కొన్ని కండిషన్లు అయితే ప్రభుత్వ వారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు చూసినట్లయితే ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మహిళలకు దాదాపుగా 6.729 అంటే 6,792 కోట్లు మొదటి విడతగా జమ చేయబోతుంది ప్రభుత్వం. సో ప్రతి గ్రామాల్లోనూ పొదుపు సంఘాల మహిళలు తిలకించేలా రైతు భరోసా కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో మనకు టీవీలో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, అక్కడ కూడా మీరు హాజరయ్యి ఏ విధంగా చెల్లిస్తారు, అలాగే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ అయితే స్వయంగా మీరు చూసే అవకాశం అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. ఇది ఎలా ఉంచినట్లయితే ఇంకా చాలామంది అడుగుతున్న ఒక డౌట్స్ ఏంటంటే, అన్న మేమైతే వేలి ముద్దలు వేయలేకపోయాం, మాకు ఎటువంటి అవకాశం లేదా అన్నారు. సో వారికి కూడా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సెర్పు ముప్మా వెబ్సైట్లతో పాటుగా గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శన ఒకవేళ అర్హత ఉండి పొరపాటున జాబితాలో పేరు లేని సంఘాలు ఉంటే వారు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే సూచనల మేరకు మీ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామంటున్నారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా 1902కు కాల్ చేయమంటున్నారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఎవరైనా సరే వేలు ముద్దలు వేయక అర్హత ఉండి చేయలేకపోయినట్లయితే ఖచ్చితంగా మీరైతే సెర్పు మొప్మా వెబ్సైట్లతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు అర్హత ఉండి అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది వేస్తారు. అలాగే ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క డబ్బులు అనేది మీ యొక్క సొంత ఖర్చులు కూడా వాడుకోవచ్చు, ఏదైనా పథకం కింద ఏదైనా చిన్న బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని ప్రభుత్వం వారు అయితే అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఈ అప్డేట్స్ అనేది వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి డ్వాక్రా రుణాల మాఫీ అనేది ఈరోజు ఖచ్చితంగా 11 గంటలకు ప్రారంభిస్తారు, 1 గంటకు ముగిస్తారు. అంటే 1 గంట నుంచి 2 గంటల లోపు వ్యవధిలో మీ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. దాదాపుగా 6,792 కోట్లు ఈరోజు మొదటి విడత కింద విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎలిజిబిలిస్ట్ మీ పేరు ఉందా లేదా అనేది గ్రామ వార్డు సచివాలయం మరోసారి ప్రదర్శించడం జరిగింది. మీ యొక్క పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ రెండు చెక్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ అనేది ఖాతాలో డబ్బులు పడడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం అయితే టోటల్గా అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటున్నాను. సో మరొకసారి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఈరోజు డ్వాక్రా రుణాలు మాఫీ అనేది 1 గంట తర్వాతే మాఫీ చేస్తారు. అలాగే అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా ఎలిజిబిలిస్ట్ మీ పేరు ఉండాలి, అలాగే మీ యొక్క ఖాతా అనేది యాక్టివ్లో ఉందో ఇన్యాక్టివ్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఈ రెండు చెక్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్లో డబ్బులు అనేది ఖచ్చితంగా పడతాయి. అర్హులకి మరో అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైనా వేలు ముద్దలు వేయకపోయినా అర్హత ఉండి అర్హత చేసుకోవాలనుకున్న వారైతే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో అర్హత చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. దీంతోపాటుగా డ్వాక్రా రుణాలు ఎంత మాఫీ చేస్తారో మొదటి విడత కింద చాలామంది అడుగుతున్నారు కదా. సో దాదాపుగా 6,792 కోట్లు అయితే మొదటి విడత కింద ప్రభుత్వం వారైతే జమ చేయడం జరుగుతుంది మీ యొక్క ఖాతాలో. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. మనకి దాదాపుగా చూసినట్లయితే 11 నుండి 17 వరకు అయితే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయబడుతుంది. మీరైతే టెన్షన్ పడాల్సిన లేదు ఈరోజు పడకపోయిన వారైతే. ఇది ఫ్రెండ్స్ ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం. ఇవి అప్డేట్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను, తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వకపోయినా నేను వీడియో చేస్తాను. జై హింద్.